అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలో ముందంజలో కొనసాగుతుందని ఆందోళన ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా రాయకొడ్ మండలంలో మండల కేంద్రంలో 20 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ప్రారంభించారు. ఇష్టం వచ్చిన రీతిగా మాట్లాడుకుంటూ ప్రజల్లో గదరగోళం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మేము అదే చెప్తున్నాం, కేసీఆర్ గారు ఒక పథకం తీసుకుందామని చెప్పి ప్రయత్నాలు ఉన్న దళిత బంధు పథకాన్ని నేను అదే చెప్తున్నా. కేసీఆర్ గారు 10 లక్షలు ఇస్తున్నారు కదా దళితులకు, మీ కాంగ్రెస్ పార్టీలో 20 లక్షలు ఇవ్వండి, మంచిదే కదా, దళితులు బాగుపడతారు కదా. మీ బీజేపీ పార్టీలు మొత్తం దేశం మొత్తం అమలు చేయండి, అందరు బాగుపడతారు కదా. మీరు ఎక్కడ ఆలోచన లేకుండా ఇది ఎక్కడైతే ఇది కాదు పోదు అంటే మీకు ఆలోచన రాదు, మీ మైండ్ అంతా పెట్టలు ఉంటది, ఒక్క మంచి ఆలోచన రాదు, ఒక్క అభివృద్ధి పథకాన్ని ఆలోచించాలనే ఆలోచన మీకు రాదు. ఆలోచన రాకపోగా అన్ని విమర్శలు ఒక్కటే ఉండదు, ప్రతిదీ విమర్శలు ఇట్ట చేసిండు అట్ట చేసిండు అనేది ఇట్లాంటివి ఉంది. కనుక ప్రజలందరూ కూడా ఎవరు అపోహపడాల్సిన అవసరం లేదు. రాజకీయ దేశ వాళ్ళు అధికారంలోకి రావాలనుకున్న వాళ్ళు తెలియదు. అందుకే మీరు ఎవరైనా మళ్ళా యాసంగిలో కనుక జొన్న వేసే వాళ్ళు ఉంటే దానికి ప్రత్యామ్నాయ పంట ఏమైనా ఉంటే మీరు ఆలోచించండి, ఆ ప్రత్యామ్నాయ పంటని వ్యవసాయ శాఖ అధికారులు ఏమైనా సూచిస్తే బాగుంటుందని చెప్పి నేను ప్రజలందరికీ నేను అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం పండిస్తున్న జొన్నలు ఎక్కడ కొనుగోలు తెలియదు, కొనేవారు లేరు, ప్రభుత్వం తీసుకోవడానికి రెడీ ఉన్నది, కానీ ప్రభుత్వం తీసుకొని నీ సముద్రంలో పడిస్తుంది. మేమేమి ఇక్కడ ఎవరు ఉపయోగం లేకుండా ఏం చేస్తాం, ఎవరు తిరిగినప్పుడు ఏం చేస్తాం, అది నిరుపేదం అయిపోతున్నది. మీరు డబ్బులు ఇస్తుంది ప్రభుత్వం, ఇప్పుడు మొన్న బియ్యం ఉన్న మొన్న జొన్నలు ఉన్నప్పటికీ కూడా జొన్నలు మీకు మీ అందరూ ఇబ్బందుల్లో ఉంటారనే ఉద్దేశంతో జొన్నలు ఉండడం జరిగింది. కానీ కొన్న వాటిని అన్నింటికి కూడా ఎక్కడో పడేసారు. మీకు ఇక మళ్ళీ ఫోన్లో దాంట్లో నర్సీరాబాద్ ఎప్పుడు జరిగింది వ్యవసాయానికి మన కేసీఆర్ గారు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారు. వ్యవసాయం ఈ దేశానికి రైతులు వెన్నుముక, ఈ దేశాన్ని నడిపిస్తున్నదే రైతులు. కానీ అలాంటి రైతుల పరిస్థితి అధోగతిగా ఉన్నది. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక, కనీసం పెట్టుబడి రాక జగన్ తర్వాత
మాట్లాడు వీరారెడ్డి.